మనం తినే అన్నం మెతుకులు మన గొంతులోకి వెళుతుంది అంటే దానికి కారణం ఒక బిజినెస్ మ్యాన్ కాదు, ఒక పొలిటీషియన్ కాదు, ఒక సామాన్యమైన వ్యక్తి, ఏ తోడు లేని ఒక జీవి, తన తోడు భూమి నెల మాత్రమే అనుకునే మనిషి, అతడే రైతన్న. మన కోసం, మన దేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రక్షణ కల్పిస్తున్న సైనిక దళం ఎంత గొప్పదో మనకు అన్నం పెట్టే రైతన్న కూడా అంతే గొప్పవాడు. రాత్రనక పగలనక ఎండనక వాననక కష్టపడి పంట పండిస్తే చివరికి తన చేతికి పండించిన పంట రాక సరైన గిట్టుబాటు ధర లేక చివరికి వ్యాపారస్తులు బ్యాంకు వాళ్ళు పట్టి పీడుస్తుంటే తన భూమిని అమ్మలేక వాళ్ళ అప్పు తీర్చలేక తన పరువు పోతుందని భయపడి ఏం చేయాలో తెలియక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు. దీనికి కారణం ఎవరు? నువ్వా, నేనా, ఒక పొలిటీషియనా, ఒక బిజినెస్ మ్యానా? మీరే ఆలోచించండి. బస్సు ఛార్జీలు పెరిగినా, మందుపై రేట్లు పెంచినా బస్సులో ప్రయాణం ఆగడం లేదు, బార్ షాప్కి వెళ్ళి మందు తాగడం మానడం లేదు. అదే ఒక టమాటో ధరో లేక ఉల్లిపాయ ధరో లేక పచ్చిమిర్చి ధరో పెరిగితే మాత్రం ఒక పొలిటీషియన్, ఒక బిజినెస్ మ్యాన్, నువ్వు, నేను ప్రతి ఒక్కరం దీని గురించి వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్టులే పోస్టులు. కానీ ఏ ఒక్కరైనా ధరలు పెరిగితే మంచిదేలే, రైతన్నకు మంచి రోజులు వచ్చేయాలే అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరే ఆలోచించండి. కాళ్ళకు వేసుకునే చెప్పుల నుండి తలకు రాసుకునే నూనె వరకు తయారు చేసిన వాడే ఏసీ రూమ్లో పెట్టుకొని అమ్ముకుంటున్నాడు. కానీ తను పండించిన పంటను, మన కోసం పండించిన పంటను, మనం బ్రతకాలంటే తినే పంటను, ఆహారాన్ని నడి రోడ్డు మీద మురికి కాలువ పక్కన అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఎవరు తయారు చేసుకున్న వస్తువులపై వాళ్ళకు ఇష్టం వచ్చిన ధరలు నిర్ణయించుకుని ఆ వస్తువులను అమ్ముకుంటున్నారు. కానీ ఒక రైతుకు మాత్రం తన పంటను తనకు నచ్చిన ధరకు అమ్ముకునే స్వాతంత్రం లేదు. టెక్నాలజీ పరంగా, అభివృద్ధి పరంగా ఎన్నో మార్పులు వస్తున్నా రైతన్న మాత్రం అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. 50 సంవత్సరాల క్రితం మన భారతదేశం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు రైతన్న ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఒక్కసారి మీరే ఆలోచించండి. రైతన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయాక అందించే ఆర్థిక సహాయం వల్ల తన కుటుంబం మాత్రమే బాగుంటుంది. అదే సహాయాన్ని తన బ్రతికున్నప్పుడు ఇవ్వండి, తన కుటుంబంతో పాటు మన భారత కుటుంబాన్ని కూడా బతికిస్తాడు. అంత గొప్ప రైతన్నకు ఈరోజు గౌరవం లేకుండా పోయింది. దీనికి కారణం ఎవరు? బట్టల మీద, మొబైల్ ఫోన్ల మీద 50% ఆఫ్ అంటే చాలు, అప్పు చేసి మరి ఆ వస్తువులకు వేలకు వేల డబ్బులు ధారపసికుంటాం. కానీ ఒక 50 రూపాయలు లేక 100 రూపాయలతో ఒక కిలో టమాటో లేక ఉల్లిగడ్డ కొనడానికి 100 సార్లు ఆలోచిస్తాం. అలాంటి దుస్థితిలో మనం బతుకుతున్నాం. మనం బతకాలంటే ఆహారం కావాలి. అలాంటి ఆహారాన్ని పక్కన పెట్టి ఈరోజు మన శరీరాన్ని అలంకరించుకోవడానికి తెగ ఖర్చు పెడుతున్నాం. మనల్ని బతికించేది అదా ఇదా, మీరే ఆలోచించండి. పంటలు పండిస్తున్న రైతన్న పొలంలో మాసిపోయిన బట్టలతో ఉంటే ఆ పంటను కొన్న వ్యాపారస్తుడు ఏసీ రూమ్లో, ఏసీ కారులో మంచి మంచి బట్టలతో ఆ రైతునే బెదిరించే పరిస్థితి. అతడేమో మట్టిలో, ఇతను ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతాడు. అతనికి పూరి గుడిష, ఇతనికి డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, పెద్ద పెద్ద అంతస్తులు. మన భారతదేశంలో 60% పైబడి వ్యవసాయ భూములు ఉన్నాయి, అయినా రైతన్నలు పేదవారే. ఒక ప్రభుత్వ సంస్థలో పనిచేసే వ్యక్తి లేదా ఏదైనా ఒక కంపెనీలో పనిచేసే వ్యక్తికి ఏదైనా ఒక అపాయం కలిగితే అతని వైద్యానికి అయిన ఖర్చు మొత్తం ఆ కంపెనీ భరిస్తుంది. కానీ ఈరోజు మనం 4 మెతుకులు తినడానికి కారణమైన రైతన్నకు ఏదైనా ఆపద కలిగితే అతనిని ఆదుకునే నాదుడు లేక తనకు మనకు అన్నం పెడుతున్న భూమిని అమ్మేసి మరీ ఆ వైద్యానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు. ఇది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి. తను పండిస్తున్న పంటకు ఏదైనా వ్యాధి సోకితే తన దగ్గర డబ్బులు లేక అప్పు వాళ్ళు ఇవ్వక తన భార్య మెడలో ఉన్న తాళిని సైతం తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో ఆ పంటకు మందు కొనే పరిస్థితి రైతన్నది. ఒకసారి మీరే ఆలోచించండి, ఇది ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి. రైతే రాజు అన్నారే తప్ప రాజు రైతు అని ఎక్కడా చెప్పలేదు. దున్నేవాడికే భూమి అన్నారు, కానీ ఈరోజు ఉన్న భూమిని దున్నే పరిస్థితిలో రైతు లేడు. ఇలాగే రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటూ పోతే తర్వాత తరాలకు అనగనగా ఓ రైతు ఉండేవాడు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు డైనోసార్స్లను చూస్తున్నట్టు రైతులను కూడా మ్యూజియంలో, సినిమాలో చూసే రోజు వస్తుంది. రైతన్నలు బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే మన దేశం బాగుంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్.